కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితం. అనగారిన వర్గాలకు, పేదలకు, మహిళలకు అందరికీ రాజ్యాంగబద్ధమైన హక్కు ఇచ్చిన వారు. ఒక మనిషికి ఒక ఓటని భూస్వామ్య విలువలన్నింటినీ కూడా కాలరాసిన వారు. అటువంటి గొప్ప మనిషి పేరు పెట్టుకోవడం వాళ్ళ అదృష్టంగా భావించారు. దీని వెనుక రాజకీయ కోణాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇది ఒక కులద్రోహం కాదు. ఎవరి కోసం రకరకాల జిల్లాలకు రకరకాల పేర్లు పెట్టారు. అప్పుడు రాని ఆగ్రహం ఇప్పుడెందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరే పెట్టాలి. నేను ఇంకో అడుగు ముందుకు పోయి చెప్తా ఉన్నాను. ఆఖరి ఈ దేశానికి గాంధీ అంబేద్కర్ పేరు పెట్టినా గానీ సంతోషమే, నెహ్రూ పేరు పెట్టినా సంతోషమే. అటువంటిది గృహదహనాలు, వీటి వెనకున్న రాజకీయ కారణాలు మళ్ళీ విశ్లేషిద్దాం. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధపడుతుంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇటువంటిది మంచిది కాదు, ఇది మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. బాబాసాహెబ్ని అవమానించడం అంటే మిమ్మల్ని మిమ్మడు అవమానించుకోవడమే. అన్ని రాజకీయ పక్షాలు దీనిపైన తక్షణం స్పందించాలి, ఖండించాలి. కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును స్థిరీకరించాలని కోరుతా ఉన్నాం.